మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని పేద ప్రజలకు కౌన్సిలర్లు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు బోయిన రజిత, వెంకటేష్ ముదిరాజ్, అమరం జైపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో సుతారిగూడెంలో బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అందరం ఇళ్లలోనే ఉండి ప్రాణాలను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, వెంకటేష్ ముదిరాజ్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. పల్లి పరిపాలక సంఘం ఫస్ట్ వర్డ్ సుతారిగూడెంకి వచ్చేసిన చైర్మన్ మండలి లక్ష్మి గారికి ఈ కార్యక్రమం కరోనా వైరస్ 14 రోజులు బయటికి రాకుండా సురక్షితంగా ఉండాలని ఈ వలస కూలీలకు మేము బియ్యము కూరగాయలు ఇవన్నీ పంపిణీ చేస్తున్నాము. ఏమనగా బయటికి వెళ్లకుండా మనం పురపాలక సంఘం మున్సిపాలిటీలో ఈ కరోనా వైరస్ ఎవరికి వ్యాపించొద్దని కోరుకుంటూ చాలా మంది ఎంత 320 మందికి వారికి తోచిన విధంగా 5 కిలోల బియ్యము, తర్వాత పప్పు, ఇతర వస్తువులను కూడా తీసుకురావడం జరిగింది. ఇది వారు వాలంటరీగా చేసినటువంటి కృషికి మన అందరి తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి స్పాన్సర్ ఇంకెవరు ఇక్కడ ఉన్న స్పాన్సర్ సార్, ఇక్కడ ఇప్పుడు ఇచ్చేటువంటి కూరగాయలు వితరణ కూడా శ్రీ రజిత వెంకటేష్ గారికి, వారికి కూడా ఈ యొక్క ఈ సందర్భంలో వారికి కూడా ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఒక్కటే కాకుండా, ప్రభుత్వం తరఫునే కాకుండా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కష్టకాలంలో కరోనాను కట్టడి చేయడంలో మన వంతు బాధ్యతగా మనం ఎంతైతే సోషల్ డిస్టెన్స్ భౌతిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వము తర్వాత వైద్య సంస్థలు చెప్తున్నప్పటికీ కూడా మనం ఇంకా కొంత పాటింపు సరిగా లేని కారణాలు ఏమంటే కొంత వారికి ఆర్థికంగా లేకపోవడం, సరే ఇంట్లో ఉన్నటువంటి వసతులు సరిగా ఉండకపోవడం వల్ల ఉండటం లేదని చెప్పి ఇవాళ గమనించడం జరుగుతుంది. కాబట్టి అలాంటిది కూడా మీరు అందరూ గమనించాలి. దయచేసి ఇంకొక వారం 10 రోజులు మనం కష్టపడి ఈ భౌతిక దూరాన్ని మెయింటైన్ చేస్తే, ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే తప్పకుండా మనం ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి పెద్దలు నిన్ననే మేము వీడియో కాన్ఫరెన్స్ లో చీఫ్ సెక్రటరీ గారు కూడా జిల్లా కలెక్టర్లు అందరికీ కూడా అదే బోధన చేయడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా నాయకుల దగ్గర నుండి సామాన్య కార్యకర్తలు తర్వాత పౌరుల దగ్గర కూడా అందరూ కూడా బాగా పాటించాల్సినటువంటి అంశం ఇది, అందరూ సంయుక్తంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇది పాటిస్తూ మీకేదైనా అవసరం ఉన్నప్పుడు మీకు అండగా ఉన్నటువంటి మేము మున్సిపల్ తరఫున అందరం కూడా అండగా ఉంటాము. మేము ఎవరివైపు ఎవరికి కష్టం రాకుండా చూడటానికి మా కౌన్సిల్ మొత్తం కూడా ముందుండి పనిచేస్తుంది. ఈ కరోనా అనే భయంకరమైన వ్యాధి కొరకు 21 డేస్ లాక్డౌన్ పెట్టడం జరిగింది. దానివల్ల ప్రతి ఒక్కరం మనం కూడా మన వంతు బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ లాక్డౌన్ ఆదేశాలను పాటించాలని తెలుపుతూ, మరియు ఇక్కడ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేసినటువంటి జయపల్రెడ్డి గారికి మరియు రజిత వెంకటేశ్వర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాను.